హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవెనింగ్ మనకు ఆర్ఆర్సీ సికింద్రాబాద్ నుంచి గ్రూప్ డి 01 of 2019 సంబంధించినటువంటి 4th DB యొక్క డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ పార్టీ 8 సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది. ఒక 2 అప్డేట్స్ యొక్క మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం. లేట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ క్యాప్ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ డివిఎన్ మెడికల్ 4th phase level 1 పోస్ట్ ఆఫ్ సిఎన్ ఆర్ఆర్సీ 01 of 2019. అండ్ దాంతోపాటు ఫైనల్ రిజల్ట్స్ పార్టీ 8 ఆఫ్ level 1 పోస్ట్ సిఎన్ నెంబర్ ఆర్ఆర్సీ 01 of 2019. సో ఫస్ట్ మనం డివిఎన్ మెడికల్ చూద్దాం, ఆ తర్వాత ఈ యొక్క ఫైనల్ రిజల్ట్స్ కూడా చెక్ చేద్దాం. ఓకే, సో దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్. సో 5/9/2024 రోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది. సో మనకు 2022 August 17 నుంచి October 11 దాకా జరిగినటువంటి ఎగ్జామ్ కి మనకు పీఈటీ కండక్ట్ చేయడం జరిగింది కదా 2023 జనవరిలో. సో దాని తర్వాత మనకు లెవెల్ బై లెవెల్ గా మనకు డివిఎన్ మెడికల్ కండక్ట్ చేయడం జరిగింది. సో లేటెస్ట్ గా మనకు 4th DB బేస్ పైన 232 మందిని అయితే ప్రొవిజనల్లీ కరెక్ట్ చేయడం జరిగింది ఫర్ ద డివి అండ్ మెడికల్. సో ఇక్కడ మనకు 3 పీడబ్ల్యూడీ అండ్ అదేవిధంగా 229 మంది నాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వీళ్ళ యొక్క డివి తర్వాత నెక్స్ట్ డేనే ఉంటుంది. కాకపోతే ఇంకా వీళ్ళ యొక్క డివికి సంబంధించినటువంటి డేట్, వెను అండ్ అదేవిధంగా టైమింగ్ అనేది ఇంకా ప్రాసెస్ లో ఉంది. అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ డ్యూ కోర్స్, కాబట్టి వాళ్ళకు త్వరలోనే ఇంటిమేషన్ చేస్తారు. ఆ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ssr.indianrailways.gov.in నుంచి లభించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఒక లిస్ట్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్స్ ద్వారా అప్డేట్ కూడా రావడం జరుగుతుంది ఫర్ ద అటెండింగ్ ఆఫ్ డివి. అండ్ 1st DB, 2nd DB, 3rd DB సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ పెండింగ్ లో ఉందో, సో అది ఇంకా అండర్ రివ్యూలోనే ఉంది కాబట్టి మీది మీకు సపరేట్ గా అయితేనే ఉంటుంది, మీది ఇంకా క్లోజ్ అయినట్టు కాదు అనేది మీకు ఇక్కడ పాయింట్ నెంబర్ 5 లో క్లియర్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఆ యొక్క 232 మెంబర్స్ సంబంధించినటువంటి రూల్ నెంబర్స్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ పీడబ్ల్యూడీ గానే తీసుకోండి, దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద డివిఎన్ మెడికల్ ఎగ్జామినేషన్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ మొత్తం కూడా మనకు నాన్ పీడబ్ల్యూడీ సంబంధించినటువంటి రూల్ నెంబర్స్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద క్యాండిడేట్స్ హు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద డివిఎన్ మెడికల్ ఎగ్జామినేషన్. అండ్ ఈ యొక్క 4th phase సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక తీసుకుంటే నాన్ పీడబ్ల్యూడీలో యూఆర్కి 59.91 అండ్ అదే ఎస్సీ 50.16, ఎస్టీకి 49.45 అండ్ అదే ఓబీసీ 56.68 ఈ విధంగా రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించినటువంటి నోటీస్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్ లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది, అక్కడి నుంచి మీరు అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు మనకు వచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్స్ యొక్క అప్డేట్ కూడా చూద్దాం. సో మనకి ఆర్ఆర్సీ 01 of 2019 సంబంధించినటువంటి పార్టీ 8 లో ఫైనల్ రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద మనకి ఇక్కడ 35 మందికి అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్ గా పీడబ్ల్యూడీలో ఒక క్యాండిడేట్, అండ్ నెక్స్ట్ మనకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ సంబంధించినటువంటి పోస్టుల వారీగా అంటే వర్క్షాప్ అసిస్టెంట్ కనుక తీసుకుంటే ఇక్కడ 14 క్యాండిడేట్స్, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అసిస్టెంట్ బ్రిడ్జ్ ఒక క్యాండిడేట్, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ ఒక క్యాండిడేట్, అండ్ అదేవిధంగా అసిస్టెంట్ డిపోర్ట్ స్టోర్స్ ఒక క్యాండిడేట్, పాయింట్స్ మెన్ 3, అండ్ అదేవిధంగా అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ నుంచి 3, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 2, అండ్ అదేవిధంగా అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్లో 1, అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ టీఆర్డీ కనుక తీసుకుంటే 2, అసిస్టెంట్ వర్క్స్ 1, అండ్ అదేవిధంగా హాస్పిటల్ అసిస్టెంట్ 1, అండ్ అదేవిధంగా ట్రాక్ మెయింటైనర్ కనుక తీసుకుంటే 4 అయితే ఫైనల్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా త్వరలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇష్యూ అయితే చేస్తారు. ఈ యొక్క డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ssr.indianrailways.gov.in నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దాంతోపాటు మీకు రైల్వే నుంచి రెగ్యులర్ గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాడు అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో జాయినింగ్ అని అండ్ అదేవిధంగా రిమైనింగ్ ప్రొసీజర్ మొత్తం కూడా మీరు అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మన యొక్క గ్రూప్ డి అంటే level 1 సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 4th phase సంబంధించినటువంటి డివి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ దాంతోపాటు ఇప్పుడు పోస్టింగ్ ఎక్కబోతున్నటువంటి ఈ యొక్క మెంబర్స్ కూడా ఆర్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.